అశ్రమ వంశస్థులు ఈ నాగోబ పండగను అత్యంత పవిత్రంగా ప్రపంచానికి ఆదర్శంగా నిర్వహించి ఆదివాసీలు సాంప్రదాయాలను ఎంత పవిత్రంగా నిర్వర్తిస్తారో సాంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మిశ్రమ వంశస్థులు నిరూపించింది గతంలో రెండు సార్లు ఇక్కడికి రావడం జరిగింది ఆదివాసీల ఆశీర్వాదంతో ఇంద్రవెల్లిలో మనం గొప్ప సభ నిర్వర్తించుకున్నాం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ సభకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఆ గొప్పతనం ఆ సభను దిగ్విజయం చేసింది ఆదివాసీ మిత్రులు ఇవాళ కోడి కోళ్ళు కూడా కూస్తున్నాయి వాస్తవంగా దర్శించుకోవాలని మిమ్మల్ని కలుసుకోవాలని గత వారం రోజులుగా సీతక్క నేను చర్చించుకుంటున్నాం ఎప్పుడు ఏదో ఒక పనిబడి వాయిదాలు పడే పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఈసారి వాయిదా వేయకుండా తప్పకుండా మిమ్మల్ని కలిసి మీ సాంప్రదాయ పండుగలో భాగస్వామ్యం తీసుకొని భవిష్యత్తులో మీ హక్కుల పట్ల మీ ప్రాంత అభివృద్ధి పట్ల మీ అభివృద్ధి పట్ల మీ సాంప్రదాయాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాన్ని అందించాలని ఒక కృతనిశ్చయంతో ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది మా ఆదివాసీ మిత్రులకు ఒకటి ఇవాల ఎన్నికలు లేవు మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలే మీ సాంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉండడం వల్ల మీ సాంప్రదాయంలో మీ సంతోషంలో మీ పండుగలో మీతో కలిసి పంచుకుంటే ఆనందంలో మీతో భాగస్వాములైతే బయట ప్రపంచానికి ఆదివాసీలు ఒక పండుగను ఎంత పవిత్రంగా నిర్వర్తించుకుంటారో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సమయంలో వచ్చిన ఇంత పెద్ద ఎత్తున మిశ్రమ వంశస్థులు అఖండమైన స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని ఏ అవకాశం వచ్చినా మీ సాంప్రదాయాలను కాపాడుతూ ఆదివాసీ బిడ్డల అభివృద్ధి కోసం పనిచేయడమే మా సంకల్పం శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటేనే అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలు అడవి బిడ్డల అభివృద్ధి జరగాలి ఈ అభివృద్ధిలో మిగతా వాళ్ళతో సరి సమానంగా మీరు ముందుకు రావాలనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు మీ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో మీ అవసరాలు తీర్చే విధంగా ఏమేమి అవసరమో నేను గతంలో కూడా చెప్పిన ఏది ఉన్నా నా దగ్గరికి నిరభ్యంతరంగా రాండి అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగింది ప్రభుత్వం వైపు నుంచి వ్యక్తిగతంగా నేను మీకు అందించగలిగిన సహాయం ఏదైనా ఉన్నా అందిస్తానంటే మందిరం వరకు మిశ్రమ వంశస్థుల యొక్క ఆదాయం నుంచే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వాళ్ళు కష్టపడ్డ సొమ్ములో నుంచే ముఖ్యమైన మందిరాన్ని నిర్మిస్తున్నాం అక్కడ కేవలం మిశ్రమ వంశస్థుల యొక్క శ్రమతో కూడబెట్టిన సొమ్ముతోనే దాన్ని నిర్వర్తిస్తున్నామని ఆ రోజు చెప్పడం జరిగింది రేపు నుంచి మందిరం మీ సాంప్రదాయబద్ధంగా మీ శ్రమతో నిర్మించుకోండి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయాలంటే తప్పకుండా నా వైపు నుంచి 100కి 100% సహకారం ఉంటుంది ఏమి కావాలన్నా ఒకవేళ మీ బిడ్డనే మీ ఆదివాసీల బిడ్డనే పిసిసి ప్రెసిడెంట్ ఉంటే మీరు ఎంత స్వతంత్రంగా వచ్చి మీరు అడగగలుగుతారో నన్ను కూడా మీరు అంత స్వేచ్ఛగా ఏ సహాయం కావాలన్నా అడగండి నా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది
ఈ పర్యటన మీ సాంప్రదాయాన్ని గుర్తించి గౌరవించి మీతో ఈ పండుగలో పంచుకోవాలనే ఇంత రాత్రి అయినా కూడా మీ దగ్గరికి రావడం జరిగింది ఇంత రాత్రి కూడా మీ అందరి అభిమానంతో స్వాగతం పలికినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలి నాగోబ ఆశీర్వాదం ఉండాలి మీరందరూ ఈ సమాజం అభివృద్ధికి పునాదులుగా మారి ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములై మనందరం కలిసి అభివృద్ధి చెందాలి ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత మాది ఏ అవసరం వచ్చినా కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా రామ్ రామ్ జై రామ్ జై నాగోబ జై నాగోబ జై నాగోబ